నమస్తే సార్. వర్మ గారు, అయితే అసలు టోటల్ ఎపిసోడ్లో చూస్తే ఎవరైనా ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పుడు ఎలాగైనా సరే దాన్ని ఒక ఉన్నత స్థితి తీసుకెళ్లాలని, దాంట్లో పెట్టుబడులు పెట్టిన రాబట్టుకోవాలని, అలాగనే సర్వీస్ వరల్డ్కి వెళ్ళాలని ముంచుస్తారు. కానీ మీరు ఒక్కరుగా పెట్టిన ఈ కంపెనీలో వేరే వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేయాలి, తర్వాత వాళ్ళు అంటే మిగతా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ మీద అక్రమ కేసులు పెట్టించారో వాళ్ళు మీకు ఎలా పరిచయం అయ్యారు, తర్వాత వాళ్ళ ఇన్వాల్వ్మెంట్కి సంబంధించి అంటే నిజంగానే వాళ్ళు స్నేహితులుగా ఉన్నారా, లేకపోతే ఇంకా లేక వేరే వాళ్ళతో పరిచయం అయ్యారా, అసలు టోటల్ ఎపిసోడ్లో వాళ్ళ పరిచయం ఎలా జరిగింది సార్? సార్, 2014లో నేను ఆ కంపెనీని స్టార్ట్ చేశాను సార్, సూపర్ సర్వీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని. అప్పుడు ఒక చిన్న స్టేజ్లో చిన్న చిన్న కంపెనీగా లగ్జరీ టెక్స్చర్ పెయింట్లు చేసుకుంటూ హైదరాబాద్లో మంచి పేరు తెచ్చుకున్నాం సార్. సిటీలో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు చేసాం, చాలామంది పెద్ద పెద్ద గొప్ప గొప్ప బిల్డింగ్లు చేసాం. 2019లో నాకు బిజినెస్ గ్రోత్ కోసం కొంచెం మనీ అవసరమైంది, చిన్న చిన్న అప్పులు కూడా ఉన్నాయి. సో కొంచెం అగ్రెసివ్గా తీసుకెళ్దాం, మార్కెట్ బాగుంది, అవకాశాలు బాగున్నాయి అని చెప్పి ఫండింగ్ రేజ్ చేద్దాం ట్రై చేశాను. అందులో నాకు ఎక్కువ అనుభవం లేక నలుగురు ఫ్రెండ్స్తో మాట్లాడాను. ఆ ఫ్రెండ్స్లో పరంగా తెలిసిన ఒక ఫ్రెండ్, కామన్ ఫ్రెండ్, నాకు ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, తను ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, తీసుకురానని తీసుకురా అని చెప్పాను సార్. సో రవి వర్మ అనే ఒక అతన్ని పరిచయం చేశారు సార్. ఓకే, రవి వర్మ వచ్చి నేను రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చేస్తా ఉంటా, నాకు సిటీలో అందరు బిల్డర్లు పరిచయం, నేను నీకు చాలా చాలా ఆర్డర్లు ఇప్పించగలను. అలాగే నాతో నాకు ఫ్రెండ్ ఒక యుఎస్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఎన్ఆర్ఐ, తను ఇలాంటి కంపెనీలో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశాడు, తనకి మల్టిపుల్ కంపెనీస్ ఒకే కస్టమర్ బేస్తో బాగుంటుంది, నేను పరిచయం చేస్తాను అని చెప్పి వీరభద్రారెడ్డి అని ఒక అతన్ని తీసుకొచ్చాడు మా ఆఫీస్. ఫస్ట్ వీరభద్రారెడ్డి పరిచయం వచ్చాడు సార్. ఓకే, సో కంపెనీ ఏంటని చూసుకున్నారు, అన్నీ నడుస్తున్నాయి సార్. ఈ రవిరవమ్మ పరిచయం ఒక ముందు నుంచే నాకు ఆడిటర్ రామరాజు గారు పరిచయం సార్. మా కంపెనీకి ఆయనే ఆడిటర్, 2018 నుంచి ఆయనే ఆడిటరు, 18 ఆడిటర్ రిపోర్ట్ ఆయనే చేశారు. సో ఈ క్రమంగా నేను చేశాను, నాకు అదే రోజు ఒకరోజు రవి వర్మ వీరభద్రారెడ్డి మా ఆఫీస్కి వచ్చి నన్ను కలిసి డీటెయిల్ వివరాలు తీసుకుని, అదే రోజు నైట్ మిడ్ నైట్ ఆల్మోస్ట్ అబౌట్ 11:30-12కి నాకు యూఎస్ నుంచి కాల్ వచ్చింది. అదే ఫస్ట్ టైం నేను విష్ణుతో మాట్లాడటం. ఓకే కుమార్, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను త్వరలో వచ్చి ఇండియా వచ్చి నేను కలుస్తాను, మనం ముందు తీసుకెళ్తాం అంటే ఓకే విష్ణు అని అయిపోయినాయి సార్. వాస్తవంగా వాళ్ళు 20% షేర్ తీసుకుంటున్నారు 3 కోట్లకి, 10% రవి వర్మ, 10% విష్ణు. సో విష్ణు కొద్ది కొద్దిగా తన పేమెంట్లు స్టార్ట్ చేశాడు, మేము ఈ రెండింటికి తగ్గ అగ్రిమెంట్ చేసుకున్నాం. టర్మ్ షీట్ అని అగ్రిమెంట్ వస్తుంది సార్, మనం ప్రాపర్టీ ఎలా కొన్నప్పుడు సేల్ డీడ్ ఎలాగో, రిజిస్ట్రేషన్ ఎలాగో, అలాగే షేర్లలో కూడా ఫస్ట్ టర్మ్ షీట్ వస్తుంది. టర్మ్ షీట్లో ఉన్న కండిషన్స్ ప్రకారంగా షేర్ హోల్డింగ్ అగ్రిమెంట్ వస్తుంది, అన్నీ పక్కగా రాసుకున్నాం. టర్మ్ షీట్ రాసుకున్నాం, షేర్ హోల్డింగ్ అప్పటికే అవ్వలేదు. ఈ లోపల ఆడిటర్ గారు పరిచయం చేశాను సార్, ఇట్లాగా ఈయన ఇన్వెస్ట్ చేస్తున్నారు, నాకు మీరు దానికి తగ్గ డాక్యుమెంటేషన్ మీరే సపోర్ట్ చేయాలని ఆయన పరిచయం చేశాము. ఆయన మొత్తం కంపెనీ సంబంధించిన వివరాలన్నీ విష్ణుకి ఈమెయిల్లో షేర్ చేశారు, విష్ణు కొన్ని క్వశ్చన్స్ అడిగాడు, అన్నింటికి సమాధానం చెప్పాం, అప్పులు సొప్పులు కష్టాలన్నీ ఓపెన్గానే పెట్టాం, ఏది ఎక్కడ అబద్ధం చెప్పలేదు మాకు, అందుకే మేము ఇంత ఫండ్ కావాలి, దీనికోసం వాడుకోవడం కావాలని చెప్పాం, అన్నీ బాగా నడుస్తున్నాయి. రవి వర్మ ఎప్పుడైతే పేమెంట్ ఇవాళ రేపు అని అడిగి తిప్పుతున్నాడో, ఒకరోజు నేను విష్ణుకు కాల్ చేశాను, ఏం జరుగుతుంది విష్ణు, ఆల్రెడీ 5-6 నెలలు అయిపోయింది, మీరు ఒప్పుకొని ఇప్పుడు దాకా డబ్బులు రాలేదు, నేను స్పీడ్గా కంపెనీ తీసుకెళ్ళాలనుకున్నాను, 6 నెలలు వేస్ట్ అయిపోయిందంటే, ఒకరోజు అక్టోబర్ నవంబర్ ఆ టైంలో 2019లో ఒక మీటింగ్ పెట్టాడు విష్ణు ఆ ఆఫీస్లో, రవి వర్మ విష్ణు. విష్ణు ఏమన్నాడు అంటే, రవి నువ్వు ఇన్వెస్ట్ చేయలేకపోతే నువ్వు పక్క తప్పుకో, నీకు ఇవ్వాల్సిన డబ్బు నేను ఇచ్చేస్తాను, కుమార్ నువ్వు బిజినెస్ మీద ఫోకస్ పెట్టు, రవితో నేను మాట్లాడుకుంటానని చెప్పి అక్కడ మీటింగ్ అయిపోయింది సార్. దాని తర్వాత మొత్తం 20% షేర్లు విష్ణు తీసేసుకున్నాడు, రవి వర్మకి ఇవ్వాల్సిన వైట్ అమౌంట్ ఇచ్చేసాం, క్యాష్ అమౌంట్ నేను విష్ణు ఏమన్నాడు నేను చూసుకుంటా అన్నాడు. అంటే రవి వర్మ దగ్గర నుంచి విష్ణువర్ధన్ రెడ్డి ఆయన తీసేసుకున్నాడు. దాని తర్వాత మళ్ళీ మనకి నవంబర్లో జరిగింది ఇది, 2020లో మనకి కోవిడ్ వచ్చింది. కోవిడ్ టైంలో నేను అదే టైంలో నాకు అదృష్టవశాత్తు ఒక స్పెషల్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్లో సెలెక్ట్ అయ్యాను, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ సీడ్ ప్రోగ్రామ్ అని, అది చాలా విశేషమైన ప్రోగ్రామ్, చాలా తక్కువ మంది కంపెనీలుగా అవకాశం దొరుకుతుంది. అందులో సెలెక్ట్ అయ్యి వాళ్ళు నన్ను మా కంపెనీని బాగా మెంటర్ చేసి బాగా మాకు ట్రైనింగ్ ఇచ్చి, మీరు నెక్స్ట్ 2 ఏళ్ళ వరకు మళ్ళీ ఎక్స్ట్రా ఫండింగ్ తీసుకోకండి, స్లోగా వెళ్ళండి, జాగ్రత్తగా మాకు అన్నీ నేర్పించి ఈ క్రమంలో నడుస్తూ ఉండగా విష్ణు నాకు మళ్ళీ ప్రెజర్ పెట్టడం మొదలెట్టాడు, నాకు ఇంకా షేర్ కావాలి, నేను నీకు బ్రదర్ లాంటి వాడిని అని ఇమోషనల్ టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. సో 2019 నవంబర్లో మా నాన్నగారు చనిపోయారు సార్. ఒక 1 మంత్ నేను బిజినెస్ ఫోకస్ పెట్టలేకపోయాను, కోవిడ్లో ఒక ఏఐజి హాస్పిటల్లో 20 రోజులు హాస్పిటల్లో ఉండడంతో ఆయన ఆ ఇమోషనల్ సెంటిమెంట్ అడ్డుపెట్టి, నేను అన్నలా ఉన్నాను కదా నీకెందుకు, నీ కంపెనీ నేను పాడైపోతుంది, లేకపోతే నేను ఇన్వెస్ట్ చేస్తాను ఇంకా కావాలంటే అని చెప్పి ఇంకొక 25% అన్నీ చూసి అన్నీ తెలిసి ఇంకొక 25% ఒక 4 కోట్లు పెట్టి కొనుక్కున్నాడు సార్. ఆ రోజు మొత్తానికి 45% షేర్ హోల్డింగ్ అయ్యాడు సార్. ఓకే, దానికి తగ్గ కంప్లీట్ డాక్యుమెంటేషన్ ఆడిటర్ రామరాజు గారు చేశారు,
ఫస్ట్ నుంచి. అప్పటికే వాళ్ళిద్దరు కోవిడ్లో వేరే వ్యాపారాల్లో పార్ట్నర్స్ అయ్యారు. వాళ్ళిద్దరు కలిపి రియల్ ఎస్టేట్ వెంచర్ లీడ్ మొదలుపెట్టారు శంకర్పల్లి విల్లాసేవ. నేనే పర్సన్ చేశాను, నన్ను అడిగారు, నా దగ్గర డబ్బులు లేవు, నాకు అది ఓపిక లేదు, నాకు అంత స్తోమత లేదు, మీరు చేసుకోండి అని చెప్పాను. వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకున్నారు. సడన్గా ఏం జరిగిందంటే సార్, 2020 మార్చ్ ఏప్రిల్ నుంచి ఒక ప్రెషర్, ఒక ఇండైరెక్ట్ ప్రెషర్ పెట్టడం మొదలుపెట్టాడు. నేను నీ కంపెనీని టేక్ ఓవర్ చేయాలనుకుంటున్నాను, నాకు ఇంకా షేర్ కావాలి, నాకు ఇంకా షేర్, నేను నాకు షేర్ అమ్మదలుచుకోలేదు. అంటే టోటల్గా ఆయన కంపెనీలో ఉంది 45% నేను మెజారిటీ షేర్లు ఉంటారు సార్. మేము సెకండ్ టైం ఎప్పుడైతే ఫండింగ్ తీసుకున్నామో అప్పుడు టర్మ్ షీట్ రాయించుకున్నాం. టర్మ్ షీట్లో వన్ డైరెక్టర్ ఈచ్ అని రాశాం సార్. అంటే నాకు ఒక డైరెక్టర్, తనకు ఒక డైరెక్టర్. టర్మ్ షీట్ ప్రకారంగానే షేర్ హోల్డర్ అగ్రిమెంట్ కూడా రావాలి. కాబట్టి ఒక రోజు ఆడిటర్ గారు ఆఫీస్లో కూర్చుని ఇలాగ ఈవినింగ్ కాఫీ తాగుతూ నవ్వుతూ మాట్లాడుతూ అన్ని జరిగినాయి. ప్రింట్అవుట్ తీసుకొచ్చారు, నేను సంతకం పెట్టాను. సో అన్నీ తెలిసినవే కదా, అని మన ఆయనే కదా, నేను చూసుకోకుండా సంతకం పెట్టాను. ఓకే, అన్నీ బాగానే ఉన్నాయి సార్. మార్చి 2020 నుంచి ఒక అదొక రకమైన ప్రెషర్, నేను ఇంకా షేర్ కావాలి, నాకు నువ్వు బిజినెస్ని ఇంకా స్పీడ్గా పెంచాలి, మనం లాస్ అయిన పర్వాలేదు, ప్రాఫిట్లు తీయొద్దు, అగ్రెసివ్గా వెళ్ళు అన్నాడు. నేను విష్ణు, ఈ స్ట్రాటజీ మనకు పనిచేయదు, ఇది కరెక్ట్ కాదు, ఇది టెక్నాలజీ కంపెనీకి వేరే, నీకు ఈ ఫీల్డ్ తెలీదు, నేను చూసుకుంటా అన్నాను. అప్పటికే చిన్న చిన్న వాగ్వాదాలు జరుగుతూ ఉన్నాయి, నాకు ఇచ్చే అని మొదలుపెట్టాడు. నాకు కంపెనీలో ఫండ్స్ వేరేలా వాడుకోవడానికి ట్రై చేశాడు. సో ఒక రోజు నేను విష్ణు నాకు ఇటు నచ్చట్టం నువ్వు చేసింది, నువ్వు లేదా నువ్వన్నా ఉండే నేను ఉండాలి, ఎందుకంటే నువ్వు డిస్టర్బ్ చేయొద్దు, ఫినాన్స్ నీ కంట్రోల్లో ఉంది. ఎవ్రీ రోజు ఫినాన్స్ ఓపెనింగ్ క్లోజింగ్ స్టేట్మెంట్ మీ ఈమెయిల్ వెళ్తుంది సార్. ప్రతి ఫ్రైడే అకౌంట్స్ రిపోర్ట్ వెళ్తుంది, ఎవ్రీ మండే సేల్స్ రివ్యూ వెళ్తుంది, ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్లో మేము క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లు ఇస్తాము. సుమారుగా 6,000 ఈమెయిల్ ప్రూఫ్స్గా ఉన్నాయి. అందరికి ఆడిటర్ గారికి వెళ్ళింది, ఆడిటర్ గారు ఇంటర్నల్ ఆడిట్ చేశారు, స్టాక్ ఆడిట్ చేశారు, అన్నింటికి దాని బిల్స్ ఉన్నాయి, మేము డబ్బులు పే చేసామని అన్ని పక్కా కొండ. సడన్గా ఏం జరిగిందంటే 2000 అప్పటికే చిన్న చిన్న వాగ్దాలు జరుగుతున్నాయి. ఆడిటర్ రామరాజు గారు అన్నారు, సార్ నాకు నచ్చట్లేదు, కరెక్ట్ కాదు, కరెక్ట్గా 3 ఏళ్ళ కష్టం తర్వాత ఎదిగే కంపెనీని ఇలా పాడు చేస్తున్నాడు, డిస్టర్బ్ చేస్తున్నాడు, కరెక్ట్ కాదని నేను మాట్లాడతాను, మీకు కంగారు పడకండి, నేను మీకు బ్రదర్లా అంటుండి, మీరే నాకు పరిచయం చేశారు విష్ణుని, కొంచెం కంగారు పడకండి అని చెప్పి నన్ను సర్ది చెప్పాడు సార్. నేను 2020 నవంబర్ మా నాన్నగారు సంవత్సరీకంగా ఊరు వెళ్ళినప్పుడు సంవత్సరీకం చేసుకోవడానికి, ఆ రోజు మళ్ళీ విపరీతమైన ప్రెషరు, కంపెనీ నేను టేక్ ఓవర్ చేద్దాం అనుకుంటే నా మనుషులు పెడదాం అనుకుంటున్నాను అండి. అయినా నీ మనిషి నా మనిషి అనే పదం ఏంటి? కంపెనీ అంటే మన మనిషి ఉండాలి తప్ప నీ మనిషి నా మనిషి పదం కరెక్ట్ కాదు. నేను అలా ఒప్పుకోను, కుదరదు అని మళ్ళీ గట్టిగా మాట్లాడాను సార్. వాస్తవంగా నేను గట్టిగానే ఫైట్ చేశాను. ఈ లోపల నాకు తెలిసిన విషయం ఏంటంటే, నాకన్నా ముందు హోగర్ అనే కంపెనీని విష్ణు పెట్టుబడి పెట్టాడు. ఓకే, 3 అన్నదమ్ములు స్థాపించిన కంపెనీ, కొంచెం మంచి పేరు ఉన్న కంపెనీ ఇండియా వైడ్లో, హోమ్ ఆటోమేషన్ కంపెనీలో. ఏదో గొడవలు అవుతున్నాయి, ఆ కంపెనీని విష్ణు టేక్ ఓవర్ చేశాడు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆడిటర్ రామరాజు గారు, ఏం సార్ గొడవలు ఏంటి సార్ అంటే, లేదు లేదు వాళ్ళు డబ్బులు తినేశారు, నేను ప్రత్యక్ష సాక్ష్యం, నేను ఆడిట్ చేశాను, 10 కోట్ల దాకా మిస్ అయింది, అయినా మీకు వాళ్ళకి సంబంధం లేదు, మీ పని చూసుకున్న అంటే, నాకు సార్ మనకెందుకు ఏదో గొడవ అయిందేమో అని దూరంగా ఉన్నాను సార్. 2000 మా నాన్నగారు సంవత్సరం కార్యక్రమం ఇంటికి వెళ్ళి వచ్చేసరికి డైరెక్ట్గా రామరాజాను కలిశాను. సార్, నాకు బాగా ప్రెజర్ ఎక్కువైపోయింది, ఇది కరెక్ట్ కాదు, న్యాయం కాదు, సరే నేనన్నా వెళ్ళిపోతాను, తనన్నా వెళ్ళిపోవాలి సార్, తన షేర్ అమ్ముకున్న పర్లో, నా షేర్ అమ్మేసుకున్న పర్లో, వాల్యుయేషన్ మీరే చేయండి, ఆ షేర్ వాల్యుయేషన్ మీరే చేసి ఏది ఏమో మీరే చేయండి అని చెప్పాను సార్. ఇలా అనగా అదే రోజు రామరాజును కలిసి నేను ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో కూర్చోగానే ఆఫ్టర్ 4 రోజుల తర్వాత మా అకౌంటెంట్ ప్రసన్న పరిగెత్తుకొచ్చి, సార్ ఒక డైరెక్టర్ని యాడ్ చేశారు అన్నాడు. నాకు తెలియకుండా డైరెక్టర్ని ఎవరు యాడ్ చేస్తారు? మేజర్ షేర్ హోల్డర్ మీరే కాబట్టి మీకు తెలియకుండా చేయొచ్చు సార్? అసలు మేజర్ షేర్ మైనర్ అన్న కంపల్సరీ 2 సంతకాలు కావాలి సార్. అక్కడ ఇద్దరు డైరెక్టర్లే ఉన్నారు. డైరెక్టర్ యాడ్ చేయడం ఏంటి, ఇదేంటి లెక్క, డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేయమని చెప్పాను. డౌన్లోడ్ చేయమని చెప్పినప్పుడు జరిగింది ఏంటంటే, మేము ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నప్పుడు ఒక 9 మంత్స్ ముందు విష్ణు తన అకౌంటెంట్ హనుమంతన్ డైరెక్టర్గా పెట్టాడు తన బదులు. ఒక 2-3 నెలల తర్వాత విష్ణు, నీ బినామీలా ఆయన ఉండడం ఎందుకు, నువ్వే బోర్డు మీదకి రా అంటే తన హనుమంతన్ బయటికి తీసేసి తన బోర్డులోకి వచ్చాడు. సో అప్పటికి 1 డైరెక్టర్ రీచ్ ఉంది. చెక్ చేసి చూస్తే నవంబర్ 1 బోర్డు మీటింగ్, బోర్డు రెజల్యూషన్ ఉన్నట్టు, నవంబర్ 1 జూబ్లీ హిల్స్లో ఒక ఆఫీస్లో బోర్డు మీటింగ్ జరిగినట్టు, ఆ ఆఫీస్ మేము వెకేట్ చేసి అప్పటికే 9 నెలలు అయింది సార్. ఆఫీస్ మేము లేవు. నవంబర్ 1 విష్ణు ఇండియాలో లేడు, యుఎస్లో ఉన్నాడు. అక్కడ బోర్డు మీటింగ్ ఎలా జరిగింది సార్? ఇదే విషయం నేను రామరాజు గారిని ప్రశ్నిస్తే, మీరు కంగారు పడకండి, మీరు అన్నీ ఎక్కువ ఆలోచించేస్తాం, మీరు కంగారు పడకండి అన్నాడు. నేను ఆఫీస్కి వచ్చి మాట్లాడతాను అన్నాడు. ఆరేదో రోజు రాత్రి మా ఆఫీస్కి వచ్చాడు. కుమార్ ఏంటి, అన్ని అగ్రిమెంట్ ప్రకారం చేశాం కదా అన్నాడు. అగ్రిమెంట్ ఏంటి సార్, ఇందులో ఒక డైరెక్టర్ మనిషి కదా అంటే, లేదండి మీరు 2 డైరెక్టర్ని చూసుకోండి. నేను అన్నాను, సార్ కామన్ సెన్స్ ఇది, మెజారిటీ షేర్ హోల్డర్ నాకు ఎక్కువ డైరెక్టర్ ఉంటారు తప్ప మైనారిటీ షేర్ హోల్డర్ ఎన్ని డైరెక్టర్లు ఉంటారు, అది మాకు ఆ మినిమం కామన్ సెన్స్ మాకు ఉంది, ఇది కరెక్ట్ కాదు, మీరు ఆయనతో కొల్లుడు అవుతున్నారు, మీకు ఆయన వ్యాపారం ఏదైనా ఉండొచ్చు, బట్ మీ వృత్తి ధర్మం ఏది,
ఒక ఆడిటర్గా మీరు అన్ని పక్కాగా చెప్పాలి చేయాలి, మీకు అడ్వైజ్ ఇవ్వాలంటే లేదు లేదు మీరు కంగారు పడకండి, నేను మీరు నాకు బ్రదర్ లాంటి వాళ్ళు, నేను విష్ణుతో మాట్లాడుతాను సెటిల్మెంట్ పెట్టిద్దామని ఆఫీస్కి రమ్మన్నాడు సార్. ఓకే, అప్పుడే విష్ణు యుఎస్ నుంచి వచ్చాడు, ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్తే రామరాజు విష్ణు కూర్చుని, కుమార్ నీ కంపెనీ నెక్స్ట్ అరగంటలో ఆక్కుంటున్నాను, ఏం పీక్కుండో పీక్కు అనే మాటలు మాట్లాడాడు సార్. నేను కూడా కొంచెం అగ్రెసివ్గా మాట్లాడా, నువ్వెవరు లాక్కోవడానికి, నువ్వెవరు చేయడానికి, అసలు నీకు ఏం తెలుసు కంపెనీ గురించి, నీవేం చేసుకుంటా నేను లేకుండా ఈ కంపెనీ గురించి, నేను గట్టిగా మాట్లాడాను సార్. అంటే చూసుకుందాం, నువ్వేం చేసుకుంటూ చేసుకో, ఎక్కడ దిక్కున్న చోట చెప్పుకో అన్నాడు. నేను అంటే సరే చూసుకుందాం, బయటకు వచ్చేసాను సార్. బయటకు వచ్చి లీగల్ ఒపీనియన్ కోసం ఇద్దరు ముగ్గురు లాయర్ల దగ్గరికి వెళ్తే ఆయన ఇచ్చిన ఒపీనియన్ ఏంటంటే, అమ్మ మీరు న్యాయంగా పోరాడాలంటే ముందు కంపెనీని కాపాడుకోవాలి, కంపెనీని కాపాడుకోవాలి ముందు బోర్డు కంట్రోల్ తీసుకోండి, మీరు కూడా తను పాస్ చేసిన రెజల్యూషన్తో డైరెక్టర్లు యాడ్ చేయని అన్నారు. నేను మాట్లాడు సార్, ఇది లీగలా అంటే, లీగలా ఇల్లీగలా అని కోర్టులో తెలుసుకుందాం, ఎందుకంటే కోర్టులో మీరు చేసేది కేవలం కంపెనీని కాపాడుకోవడంగా జరిగింది కాబట్టి మనం అక్కడ జస్టిఫికేషన్ చేసుకోవచ్చు, ఇంకే తప్పు లేదు కాబట్టి ముందు మిమ్మల్ని కంపెనీ కాపాడుకోవాలి, లేదు మిమ్మల్ని తీసేసాడంటే మీరు మళ్ళీ దాన్ని ప్రూవ్ చేసుకోవడం 3-4 ఏళ్ళు కోర్టులో తిరగాలి అంటే, ఆ భయంతో నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్స్ని, మా ఫ్యామిలీలో ఉన్న మా సిస్టర్స్ని మొత్తం 8 మంది డైరెక్టర్లు యాడ్ చేశాను సార్. యాడ్ చేసి విష్ణుకు ఒక నోటీస్ పంపించాను. ఇంకేం చేయలేదు, ఒక నోటీస్ పంపించి, విష్ణు నువ్వు చేసే పనులు కరెక్ట్ కాదు, నువ్వు కంపెనీ ఫండ్స్ కూడా మిస్ యూస్ ట్రై చేస్తున్నావు, నీ సొంత ప్రయోగాలకు ఉపయోగించుకుంటున్నావు, లోన్లు పెట్టడానికి దొంగ బిల్లు అడుగుతున్నావు, ఇది కరెక్ట్ కాదు, దయచేసి వచ్చి బోర్డు మీటింగ్లో నీ విషయం చెప్పుకో, లేకపోతే మేము బోర్డు మీటింగ్ తీసేస్తావు అని చెప్పాము సార్. ఇది December 2020 జరిగింది సార్. ఇమీడియట్గా విష్ణు ఏం చేశాడంటే ఒక ఎమర్జెన్సీ పెటిషన్తో NCLT నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో కేసు ఫైల్ చేసి నన్ను ఒక 7 పాయింట్లు పెట్టి, నా 7 కోట్లు లెక్క, నా 4 కోట్లు లెక్క కనబట్టలేదు, నన్ను సంవత్సరం నుంచి ఆఫీస్కి రానివ్వట్లేదు, నాకు ఏ విధంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు, అసలు ఈమెయిల్ రావట్లేదు అని అబద్ధ డీటెయిల్స్ పెట్టి ఒక స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు.